हाई फ्रेंड्स, वेलकम टू गोपी इनफॉर्मेशन यूट्यूब चैनल। इप्पुडु नेनु ई वीडियो श्री पोट्टि श्रीरामुलु नेल्लूरु जिल्लालो स्टाफ नर्स पोस्टुल भर्तीकि नोटिफिकेशन विडुदल चेयडं जरिगिंदि। आ नोटिफिकेशन योक्क पूर्ति विवरालनु ई वीडियोलो स्टाफ नर्स ल्याब टेक्नीशियन ग्रेड टू अलागे फार्मासिस्ट ग्रेड टू ई पोस्टुलनु कांट्राक्ट विधानंलो भर्ती चेस्तुन्नारु। अलागे अवुट सोर्सिंग विधानंलो रेडियोग्राफर एमएनओ मेल नर्सिंग आर्डर्ली फीमेल नर्सिंग आर्डर ఈ ఉద్యోగాలను మాత్రం అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది। ఈ ఉద్యోగాల సంబంధించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ నెల్లూరు వారిని సంప్రదించవలసిన కోరుచున్నారు। ఎవరైతే స్టాఫ్ నర్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఫార్మసిస్ట్ కానీ పోస్ట్కి అప్లై చేస్తారో వారు ఈ నోటిఫికేషన్ చదువుకుని అప్లై చేయవలసిన కోరుతున్నారు। అలాగే ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 22వ తారీఖు అని ప్రకటించడం జరిగింది। నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలిస్తే స్టాఫ్ నర్స్ పోస్టులు 92 పోస్టులు కేటాయించడం జరిగింది। ఎవరైతే జిఎన్ఎం కానీ బిఎస్సీ కానీ పాస్ అవుతారో వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు। వీరికి మంత్లీ శాలరీ వచ్చి 34,000గా ఇందులో ప్రకటించడం జరిగింది। అలాగే సెకండ్ కేటగిరీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ, మొత్తం పోస్టులు 50 పోస్టులు। డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ బిఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఎవరైతే పాస్ అవుతారో మరియు ఇంటర్ వొకేషనల్ కోర్సు ఎంఎల్టీ చేసి వన్ ఇయర్ అప్రెంటిస్ చేసినా సరే వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు। వీరికి మంత్లీ శాలరీ 28,000 ఇవ్వడం జరుగుతుంది। అలాగే నెక్స్ట్ కేటగిరీ ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ, వీరికి మొత్తం పోస్టులు 22 పోస్టులు। ఎవరైతే డిఫార్మ్స్ చేస్తారో వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు। వీరికి మొత్తం శాలరీ 28,000 ఇవ్వడం జరుగుతుంది। అలాగే ఈ పోస్టులు పంపడానికి అడ్రస్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నెల్లూరు। ఈ అడ్రస్కి మీరు జూలై 22లో సాయంత్రం 5 గంటలకల్లా పంపించవలసింది కోరుతున్నారు। ఈ పోస్టులకి అప్లికేషన్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పంపవలసింది కోరుతున్నారు। ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ని పరిశీలిస్తే ఎస్ఎస్సీ సర్టిఫికెట్, మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ యొక్క సర్టిఫికెట్, పాస్ సర్టిఫికెట్, అదేవిధంగా క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అన్ని సంవత్సరాల యొక్క మార్క్స్ మెమోస్, అలాగే మెడికల్ కౌన్సిల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ రెన్యువల్ సర్టిఫికెట్, అలాగే ఇంటర్న్షిప్ సర్టిఫికెట్, అలాగే క్యాష్ సర్టిఫికెట్, అలాగే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, అదేవిధంగా ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్, ఎవరైనా స్పోర్ట్స్ క్వార్టర్లో అప్లై చేసుకునే ఫలం అయితే స్పోర్ట్స్ క్వార్టర్ సర్టిఫికెట్, ఎక్స్ సర్వీస్ క్వార్టర్లో అప్లై చేస్తే ఎక్స్ సర్వీస్ సర్టిఫికెట్, అలాగే అప్లికేషన్లో ఒక ఫోటో అటాచ్ చేసి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయవలసిన కోరారు। ఆ ఫోటో కూడా దాని నుంచి అటాచ్ చేయాలి సెల్ఫ్ రిజిస్ట్రేషన్. అదేవిధంగా మీరు గవర్నమెంట్లో సర్వీస్లో హాస్పిటల్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ పనిచేస్తే ఆ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయమని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది। అదేవిధంగా అప్లికేషన్ ఫీజుని పరిశీలిస్తే ఓసీ బీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 300 రూపాయలు డీడీ తీయవలసిన కోరుచున్నారు। డీడీ అనేది ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎం అండ్ హెచ్ఓ నెల్లూరు, పేబుల్ అట్ నెల్లూరు, ఈ పేరు మీద ఎనీ నేషనల్ బ్యాంక్లో తీయవలసిన కోరుచున్నారు। ఏజ్ని పరిశీలిస్తే ఓసీ అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మరియు పిహెచ్సీ క్యాండిడేట్లు ఎవరైతే 50 సంవత్సరాల లోపు ఉంటారో వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు। అదేవిధంగా ఎగ్జామ్ ప్రాసెస్ను పరిశీలిస్తే దీని ఎగ్జామ్ అనేది ఏముండదో, టోటల్ మార్క్స్ 100 మార్కులు, ఎవరైతే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ క్వాలిఫయింగ్ ఎగ్జామ్కి 75 మార్కులు ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఈ పాస్ అయిన ఇయర్ నుండి ఈ 2020 వరకు ఈ ఒక్క ఇయర్కి 1 మార్క్ చొప్పున యాడ్ చేయడం జరుగుతుంది। అది దానికి మ్యాక్సిమం 10 మార్కులు, అక్కడికి 85 మార్కులు అయినాయి, ఇంకో 15 మార్కులు మాత్రం ఎవరైతే ప్రభుత్వ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ కానీ మామూలుగా పనిచేసినట్లయితే కనుక వారికి మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది। వారు ట్రైబల్ ఏరియాలో పనిచేసినట్లయితే సంవత్సరానికి 3 మార్కులు, రూరల్ ఏరియాలో పనిచేసినట్లయితే సంవత్సరానికి 2 మార్కులు, అర్బన్ ఏరియాలో పనిచేసినట్లయితే సంవత్సరానికి 1 మార్క్ యాడ్ చేయడం జరుగుతుంది। వీరు గరిష్టంగా 15 మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది, కానీ ఈ 15 మార్కులను ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ చేస్తారో వారికి మాత్రం యాడ్ చేయడం జరుగుతుందని ఇందులో ప్రకటించడం జరిగింది। మొత్తానికి ఈ పోస్టులకు అప్లై చేసిన తర్వాత వీటికి ఇంటర్వ్యూ అనేది ఉండదు। ఈ పోస్టుల యొక్క అప్లికేషన్ ఫామ్ పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వాళ్ళు ఫిల్ చేస్తారు, మీరు ఫిల్ చేసిన అవసరం లేదు। కదా అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి, స్టాఫ్ నర్స్ కానీ ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, అలాగే మీ యొక్క బయోడేటా ఎంటర్ చేసిన తర్వాత
రైట్ సైడ్లో ఫోటో మీ యొక్క ఫోటో అటాచ్ చేసి పైన సిగ్నేచర్ చేయాలి. అలాగే మీ యొక్క డీడీ తీస్తారు కదా, డీడీ నెంబరు, డేటు, ఈ అమౌంటు ఏ బ్యాంకులో తీసారో ఆ బ్యాంకు ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత 4th క్లాస్ ఉందండి, ఇంటర్మీడియట్ వరకు మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఏ డిస్ట్రిక్ట్లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క మార్క్స్, టోటల్ మార్క్స్ ఇందులో ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క అడ్రస్, అలాగే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈ యొక్క అప్లికేషన్ని జూలై 22 లోపు మీరు పంపించాలని ఇందులో కోరడం జరిగింది. జూలై 22 లోపు పంపించాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ విధానంలో ఎవరైతే రేడియోగ్రాఫర్ కానీ ఎంఎన్ఓ కానీ ఎఫ్ఎన్ఓ కానీ అప్లై చేస్తారో వారు కంపల్సరిగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నెల్లూరులో సంప్రదించేందుకు కోరుతున్నారు. అలాగే ఎవరైతే ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ అప్లై చేస్తారో వారికి 10th క్లాస్ మాత్రం అర్హత, గమనించగలరు. ఒక పీడిఎఫ్ ఫైల్ని అలాగే అప్లికేషన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా అర్హత ఉంటే డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.